ఈ సెషన్లో మనం SQL సర్వర్లో బ్యాకప్స్ ఎలా తీసుకోవాలి అనేది ఫస్ట్ చూస్తాం. ఎందుకంటే ఈ బ్యాకప్స్ రికవరీ ఇవి నెక్స్ట్ కమింగ్ సెషన్స్లో అన్నిటికీ కూడా రిలేటెడ్గా ఉంటాయి కాబట్టి ఫస్ట్ బ్యాకప్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది ఫస్ట్ మనం చూద్దాం. సో అసలు బ్యాకప్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి అంటే, మనకి ఇప్పుడు కూడా కంపెనీస్లో రెగ్యులర్గా ఒక పీరియాడికల్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాకప్స్ తీసుకొని పెట్టుకుంటారు. పర్పస్ ఏంటి అంటే అది డిఫరెంట్ కాజెస్ ఉండొచ్చు, అంటే మీడియా ఫెయిల్యూర్ కావచ్చు, అంటే లైక్ హార్డ్ డిస్క్ ఫెయిల్యూర్ అయిపోయింది, అలాంటప్పుడు బ్యాకప్ లేకపోతే మొత్తం డేటా మొత్తం కరెక్ట్ అయిపోద్ది, అందుకని ఒక కాపీ బ్యాకప్ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లోనో లేదంటే లైక్ టేప్స్లోనో ఇంకొక దాంట్లో బ్యాకప్ అనేది తీసి పక్కన పెట్టుకుంటాం. అండ్ యూజర్ ఎర్రర్స్, యూజరు పొరపాటున అంటే మీడియా ఫెయిల్యూర్ కాకపోయినా పొరపాటున దాంట్లో టేబుల్స్లో ఉండే డేటాని కరప్ట్ చేయడం, అంటే టేబుల్లో ఉండే డేటాని డిలీట్ చేయడం లేదంటే టేబుల్స్ని డ్రాప్ చేయడం, ఇట్లాంటివి ఏదైనా డ్యామేజెస్ జరిగాయి. అండ్ హార్డ్వేర్, అదర్ హార్డ్వేర్ ఫెయిల్యూర్స్, సిస్టంలో ఏదైనా లైక్ మీడియా ఫెయిల్యూర్ అంటే లైక్ మీకు ఈ డిస్క్ డ్రైవ్స్ ఫెయిల్యూరు ఇట్లాంటివి. అండ్ న్యాచురల్ డిజార్డర్స్, న్యాచురల్గా జరిగే డిజార్డర్స్ ఏదైనా కావచ్చు. సో మరి ఇట్లాంటి వాటి వల్ల మనకి బ్యాకప్ అనేది కంపల్సరీగా అవసరమవుతుంది. మరి ఈ బ్యాకప్ తీసుకోవడం వల్ల మనం ఏం చేయొచ్చు, ఆ పర్టికులర్ హార్డ్వేర్నో ఏదో రీప్లేస్ చేసి మళ్ళీ మనం రీస్టోర్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాకప్స్ సిచ్యువేషన్ బట్టి మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. అవే ఇక్కడ మనం చెప్పిన 7 కైండ్స్ ఆఫ్ బ్యాకప్స్ ఉంటాయి. రెగ్యులర్గా అయితే మీరు ఈ ఫుల్ బ్యాకప్, డిఫరెన్షియల్ బ్యాకప్, ట్రాన్సాక్షన్ లాగ్ బ్యాకప్ ఈ మూడు కూడా రెగ్యులర్గా తీసుకోవడం జరుగుతుంది, ఏ ఫర్మ్లో అయినా సరే. ఓకే, అంటే ఏ ప్రొడక్షన్ రియల్ టైమ్ ప్రొడక్షన్లో ఈ మూడు రెగ్యులర్గా తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ మీ సర్వర్ ఫెయిల్యూర్ అయితే అప్పుడు ట్రైల్ లాగ్ బ్యాకప్ అనేది తీసుకోవడం జరుగుతుంది లాస్ట్లో. అండ్ అదర్ బ్యాకప్స్ కాపీ ఓన్లీ బ్యాకప్, అండ్ దాంట్లో ఉండే ఫైల్స్ని లేదంటే ఫైల్ గ్రూప్స్ని బ్యాకప్ చేయడం, అండ్ పార్షియల్ బ్యాకప్స్ కొంత మటుకే బ్యాకప్ తీసుకోవడం, ఇట్లాంటివి ఇవి ఎక్స్ట్రాగా మనం తీసుకోవచ్చు సిచ్యువేషన్ బట్టి. మరి ఫస్ట్ మనకి ఉన్నది ఫుల్ బ్యాకప్. ఈ ఫుల్ బ్యాకప్ అనగానే దాని పేరులోనే ఉంది, టోటల్ బ్యాకప్, డేటాబేస్కి సంబంధించి ఒక డేటాబేస్కి సంబంధించి కంప్లీట్ బ్యాకప్ అనేది మనం తీసుకుంటాం, ఒక టైం పీరియడ్ పెట్టుకోవాలి. అంటే మన డేటాబేస్ యొక్క వాల్యూ ఎంత ఉంది, అంటే ఎంత డేటా దాంట్లో రెగ్యులర్గా వస్తుంది, అంటే డైలీ మీరు డైలీనో హవర్లీనో ఫుల్ బ్యాకప్ అనేది తీసుకోరు. ఎందుకంటే బ్యాకప్, ఫుల్ బ్యాకప్ తీసుకుంటూ ఉంటే ఏమవుతుంది, మీ సిస్టమ్ అనేది దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. మరి రెగ్యులర్గా జరిగే వర్క్ అప్లికేషన్ అనేది మీ డేటాబేస్ తోటి లింక్ అయి ఉంటుంది. మరి మీరు డైలీ 2 times or 3 times ఇట్లా తీసుకుంటే సర్వర్ ఆటోమేటిక్గా స్లో అయిపోయింది, వాళ్ళకి కావాల్సిన యాక్టివిటీస్ సర్వరు చేయలేదు. కాబట్టి మనం ఒక వీక్లీనో ఇట్లా పెట్టుకుంటాం, వీక్లీనో లేదంటే వీక్లీ ట్వైసో లేదంటే ఏ సండే టైంలోనో ఇట్లా పెట్టుకొని మనకి ఫుల్ బ్యాకప్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో మరి ఫుల్ బ్యాకప్ కంటెంట్స్ కాపీ ఆఫ్ ద ఎంటైర్ డేటాబేస్ ఇంక్లూడింగ్ డేటా పేజెస్ అండ్ లాగ్ ఫైల్స్. సో మరి డేటా పేజెస్, లాగ్ ఫైల్స్, మరి లాగ్ అంటే మీరు ఏమేమి చేశారు, ఎవ్రీథింగ్ ఈ లాగ్ ఫైల్స్లో ఉంటుంది. మరి
ఈ కంప్లీట్ డేటాబేస్కి సంబంధించిన బ్యాకప్ అనేది ఫుల్ బ్యాకప్లో మీకు తీసుకోవడం జరుగుతుంది. బ్యాకప్ తీసుకునే ఫైల్కి ఎక్స్టెన్షన్ డాట్ బీఏకే అని ఉంటుందండి. జనరల్గా బీఏకే ఈజ్ ద ఎక్స్టెన్షన్ ఫర్ ది ఫుల్ బ్యాకప్ ఫైల్. అండ్ మీకు ఈ ఫుల్ బ్యాకప్ తీసుకునేటప్పుడు మీరు మామూలుగా ఈ ఆబ్జెక్ట్ ఎక్స్ప్లోరర్లో తీసుకోవచ్చు, ఏ డేటాబేస్కి కావాల్సి ఉంటే ఆ డేటాబేస్, లేదంటే మీరు స్టేట్మెంట్స్ ఇట్లా బ్యాకప్ డేటాబేస్ నేమ్ అని ఇచ్చి, అండ్ ఆ ఫైల్ ఎక్కడ మీకు ఆ బ్యాకప్ స్టోర్ కావాలి అనేది మీరు ఆ ఫైల్ నేమ్ edusoft.bak అని ఇస్తారు. ఇక్కడ edusoft అనేది డేటాబేస్ నేమ్, విత్ ఫార్మాట్ అని ఇచ్చి మీడియా నేమ్ నేటివ్ అండర్స్కోర్ SQL సర్వర్ బ్యాకప్ నేము, దానికి నేము ఏదో ఒకటి పెడతారు. ఇది కంప్లీట్ బ్యాకప్ డేటాబేస్ అని ఇట్లా ఈ ఫార్మాట్లో మీరు బ్యాకప్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇవంతా కూడాను మీకు స్క్రిప్ట్ ఇక్కడ నోట్ ప్యాడ్లో కూడా ఇవ్వడం జరిగింది, ఈ ఫుల్ బ్యాకప్ ఎలా తీసుకోవాలి అనేదానికి. ఓకే, మరి మీకు ఇక్కడ లొకేషన్ చూడండి, dsql server_backup అంటే ఆ డైరెక్టరీ కావాలి మనకి. ఇప్పుడు ఆ డైరెక్టరీ అసలు ఉందా లేదా అనేది ఫస్ట్ చూద్దాం. సో SQL సర్వర్ అని ముందుగానే మరి మనం అక్కడ ఇచ్చిన డైరెక్టరీ యాజ్ ఇట్ ఈస్గా లేదు, నేను క్రియేట్ చేస్తున్నాను D drive లో SQL server_backup. సో ఈ పర్టికులర్ డైరెక్టరీలో మనం ఈ ఫైల్స్ని స్టోర్ చేయబోతున్నాం. సో ఓకే, అసలు ఫస్ట్ మనం ఇక్కడ నుంచి మొదలు పెడతాం. అంటే ఆబ్జెక్ట్ ఎక్స్ప్లోరర్లో మీరు బ్యాకప్ ఎలా తీసుకోవచ్చు, రైట్ క్లిక్ చేయండి, మీకు టాస్క్స్ అని రావడం జరుగుతుంది. ఈ టాస్క్స్లో మీకు బ్యాకప్ అనే ఆప్షన్ ఉంది, దాన్ని తీసుకున్న తర్వాత ఇక్కడ మోస్ట్లీ ఈ రికవరీ మోడల్ అనేది ఫుల్ అని ఉంటుంది. మీరు కావాల్సి ఉంటే రికవరీ మోడల్ని ఫుల్ ఇట్లా మార్చుకోవచ్చు. ఫుల్ అనేది మీకు మెయిన్ రికవరీ మోడల్. మరి ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఏ డేటాబేస్ మీద కావాలో ఆ డేటాబేస్ మీద ప్రాపర్టీస్ తీసుకొని ఆప్షన్స్లోకి వెళ్ళి రికవరీ మోడల్ ఇక్కడ చూడండి, ఫుల్ బల్క్ లాగ్డ్ సింపుల్. అన్ని బ్యాకప్స్ లేదంటే అన్ని యాక్షన్స్ కావాలి అంటే మీరు ఫుల్ కానీ బల్క్ లాగ్డ్ కానీ తీసుకోవాలి. సింపుల్ అంటే అన్ని యాక్షన్స్ దీంట్లో చేయలేము కాబట్టి ఆల్రెడీ మనది ఫుల్ బ్యాకప్కి కావాల్సిన ఫుల్ రికవరీ మోడల్ ఇక్కడ మనకి ఉంది. అంటే డిఫరెంట్ బ్యాకప్స్కి అదైతే సూటబుల్గా ఉంటుంది. ఓకే, నేను టాస్క్స్లోకి వెళ్ళి ఏం చేస్తున్నాను, బ్యాకప్ అంటాను. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే బై డిఫాల్ట్ మీకు ఈ SQL సర్వర్ ఏదైతే ఉందో, SQL సర్వర్ ఇది, దాని పేరు desktop_mkulsgq అనేది జనరల్గా దాని సర్వర్ నేమ్. వేరే వేరే కనెక్షన్స్ కూడా మనకి ఉన్నాయి, లైక్ edusoft2 అని ఇంకొక ఇన్స్టాన్స్, 3 అని ఇంకొక ఇన్స్టాన్స్. జనరల్గా అయితే ఈ బ్యాకప్ ఎక్కడికి వెళ్ళిద్దంటే మీరు చూడొచ్చు C drive లో మీకు ప్రోగ్రామ్ ఫైల్స్,
ఇక్కడ ఎస్క్యూఎల్ సర్వర్ అండ్ ఇది డిఫాల్ట్ ఇన్స్టాన్స్. ఇవి మనం ఎక్స్ట్రాగా క్రియేట్ చేసిన ఇన్స్టాన్సెస్. మొత్తం 3 ఇన్స్టాన్సులు ఉన్నాయి, ఎస్క్యూఎల్ సర్వర్, ఎంఎస్ ఎస్క్యూఎల్, బ్యాకప్. దీంట్లోకి జనరల్గా వెళ్ళింది, డీఫాల్ట్గా వెళ్ళే లొకేషన్ అన్నమాట అది. అండ్ అదర్ డేటా ఫైల్స్ దీంట్లో స్టోర్ అవుతాయి, లాగ్ ఫైల్స్ దీంట్లో స్టోర్ అవుతాయి, ఇట్లా ఇవి మెయిన్ డైరెక్టరీస్. బట్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఈజ్ నథింగ్ బట్ ఐఎమ్ గోయింగ్ టు స్టోర్ ది బ్యాకప్ ఇన్ ద పర్టిక్యులర్ డైరెక్టరీ వాట్ ఐ నీడ్. సో ఇక్కడ మనకి డేటాబేస్ ఏంటి, ఆల్రెడీ ఆ డేటాబేస్ మీదనే రైట్ క్లిక్ చేసి ఎడూ సాఫ్ట్ అని అన్నాం. సో ఇక్కడ బ్యాకప్ టైప్ ఫుల్ బ్యాకప్పా, డిఫరెన్షియల్ బ్యాకప్పా, ట్రాన్సాక్షన్ లాక్ బ్యాకప్పా అని అడుగుతుంది. మనకి ఫస్ట్ తీసుకోవాల్సిన బ్యాకప్ ఫుల్ బ్యాకప్. మరి ఈ బ్యాకప్ ఎక్కడ డిస్టినేషన్ ఎక్కడికి వెళ్ళాలి, డిస్క్లోకి వెళ్ళాలి. ఓకే, ఇక్కడ డిస్క్ అనే ఆప్షన్ ఉంది, డిస్క్లోకి వెళ్ళాలి. మరి డిస్క్లో ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడ సి కోలన్ సంథింగ్ ఆల్రెడీ వేరేది ఉంది, దాన్ని రిమూవ్ చేస్తున్నాను. మన డైరెక్టరీ ఏంటి, యాడ్. చూడండి, యాడ్ అనగానే ఇంతకు ముందర నేను చూపించిన లొకేషన్ను చూపిస్తుంది. నేను అక్కడ స్టోర్ చేయబోవటం లేదు, నా డైరెక్టరీలో నేను స్టోర్ చేయబోతున్నాను. సో దట్ ఈస్ డి డ్రైవ్లో ఎస్క్యూఎల్ సర్వర్ బ్యాకప్. దీంట్లో దాని ఫైల్ నేమ్ ఏంటి, ఎడూసాఫ్ట్ డాట్ బిఏకే అనేది బ్యాకప్ ఫైల్. ఓకే. సో ఫైనల్గా మీరు ఓకే అని ఇచ్చినట్లయితే ఆ ఫుల్ బ్యాకప్ అనేది మీకు సక్సెస్ఫుల్గా రావడం జరిగింది. చూడండి, మీరు ఈ డైరెక్టరీ లొకేషన్కి వెళ్ళండి, డి కోలన్ ఎస్క్యూఎల్ సర్వర్ బ్యాకప్, ఇక్కడ బ్యాకప్ అనేది వచ్చేస్తుంది మనకి. ఓకే, మరి దీన్ని రిమూవ్ చేస్తారండి, డిలీట్ చేస్తాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే మన స్టేట్మెంట్ ద్వారా, అంటే ఆబ్జెక్ట్ బ్రౌజర్లో కాకుండా స్టేట్మెంట్ ద్వారా ఫుల్ బ్యాకప్ ఎలా తీసుకోవాలి, బ్యాకప్ డేటాబేస్ అనే స్టేట్మెంట్ ద్వారా. సో ఈ స్టేట్మెంట్ నేను ఇక్కడ అప్లై చేస్తున్నాను. సో ఇది కూడా సేమ్ థింగ్ మనకి చేస్తుంది, F5 ప్రెస్ చేస్తాను. సో చూడండి, ప్రాసెస్డ్ 616 పేజెస్ ఫర్ డేటాబేస్. ఈ డీటెయిల్స్ అన్నీ మీకు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇక్కడికి వెళ్ళి చూసినట్లయితే మళ్ళీ మనకి సేమ్ బ్యాకప్ రావడం జరిగింది. ఓకే, అలా స్టేట్మెంట్ ద్వారా తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా తెలుస్తుంది అన్నమాట ఇక్కడ క్లారిటీ అనేది. ఎప్పుడైనా కూడా స్టేట్మెంట్స్ యూజ్ చేయడం అనేది పర్ఫెక్ట్. అంటే మనం లైక్ ఈ SSMS యూజ్ చేయకపోవచ్చు ఫ్యూచర్లో, ఇంకేదన్నా వేరేది యూజ్ చేస్తుండొచ్చు, దాంట్లో బ్యాకప్ తీసుకోవాలి, అప్పుడు స్టేట్మెంటే ఉపయోగపడుతుంది. అక్కడ ఈ రైట్ క్లిక్ చేసి టాస్క్లు అవన్నీ ఉండవు. కాబట్టి ఎప్పుడు మీరు స్టేట్మెంట్ని ఫాలో కండి. ఓకే, ఇట్లా ఫుల్ బ్యాకప్ అనేది మనం తీసుకుందాం. మరి ఈ ఫుల్ బ్యాకప్ లార్జ్ ఫైల్ ఉందండి, చాలా పెద్ద ఫైల్ అది అనుకుందాం, చాలా ఎక్కువ డేటా, ల్యాక్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి దాంట్లో. మరి అలాంటప్పుడు మల్టిపుల్ బ్యాకప్ ఫైల్స్లోకి ఎలా మనం స్టోర్ చేయాలి. ఇక్కడ మీడియా నేమ్ నేటివ్ SQL సర్వర్ బ్యాకప్ అనేది ఎక్కడ నుంచి తీసుకున్నాం, ఫుల్ ఎడూసాఫ్ట్ బ్యాకప్ కింద విత్ ఫార్మాట్ కింద. ఇది ఇది మీడియా నేమ్, ఏదైతే మీరు నేటివ్ అండర్స్కోర్ SQL సర్వర్ బ్యాకప్ అనేది అక్కడ మీడియా నేమ్ ఫిక్స్డ్. మీరు కావాల్సి ఉంటే దీనికి ఈ బ్యాకప్ డేటాబేస్ అనే స్టేట్మెంట్కి చాలా పెద్ద సింటాక్స్ ఉంటుంది.
ఓకే, ఒక్కొక్క ఆప్షనే నేను ఇక్కడ అప్లై చేస్తున్నాను. మీరు ఫుల్ సింటాక్స్ కావాలంటే, అంటే పెద్ద సింటాక్స్ కాబట్టి మరి కన్ఫ్యూజ్ అవుతారు. సో మైక్రోసాఫ్ట్ సైట్లోకి వెళ్ళండి, డైరెక్ట్గా వేరే సైట్లోకి వెళ్ళొద్దు, కంప్లీట్ ఇవ్వదు. ఓన్లీ సపోజ్ బ్యాకప్ డేటాబేస్ స్టేట్మెంట్ ఎస్క్యూఎల్ సర్వర్ అని ఇస్తున్నాను. సో ఈ డిఫరెంట్ సైట్స్లోకి వెళ్తే కంప్లీట్గా ఉండదు. మైక్రోసాఫ్ట్ ఒరిజినల్ సైట్లోకి వెళ్ళండి, అప్పుడు మీకు ఇక్కడ నంబర్ ఆఫ్ ఆప్షన్స్, కంప్లీట్ ఆప్షన్స్ చూపిస్తుంది. చూడండి, బ్యాకప్ డేటాబేస్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ బ్యాకప్ డేటాబేస్కి ఉంది. ఇదంతా కూడా బ్యాకప్ డేటాబేస్కి సంబంధించిన ఇవి. ఆర్గ్యుమెంట్స్ అనేటివి ఉంటాయి. డేటాబేస్ అంటే ఏంటి, గ్రూప్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఆర్గ్యుమెంట్స్. ఏ ఆర్గ్యుమెంట్స్ మనం ఇవ్వాలి అనేదానికి ఇక్కడ ఆర్గ్యుమెంట్స్, డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ ఆర్గ్యుమెంట్స్నే మనం అక్కడ ప్లేస్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ మీకు క్లారిటీ, ఏ ఆప్షన్స్ అప్లై చేయాలి ఏంటి అనేది క్లియర్గా మనకి ఇక్కడ ఇచ్చి ఉంటాడు. సో ఇవి ఈ మీడియా నేము, మీడియా డిస్క్రిప్షను, ఇవి మనకి నచ్చిన టైప్లో మనం ఇచ్చుకోవచ్చు. నాట్ ఫిక్స్డ్, మనం ఏ టైప్ ఆఫ్ తీసుకుంటున్నాం అనే దాన్ని బట్టి ఇదంతా కూడా ఉంటుంది. ఓకే, సో దాన్ని మీరు డీటెయిల్గా కావాల్సింటే ఇట్లా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఎస్క్యూఎల్ సర్వర్ బ్యాకప్లో బ్యాకప్ డేటాబేస్ టు డిస్క్ విత్ ఫార్మాట్ అని చేశాడు. మిగతా ఫార్మాట్ ఏంటి, నేమ్ ఏంటి, అవన్నీ ఇవ్వలేదు. అంటే ఆ డీటెయిల్స్ అక్కడ స్టోర్ అవుతాయి కాబట్టి మనం కావాల్సింటే అట్లా పెట్టుకోవచ్చు అనేది అర్థం అన్నమాట అక్కడ. సో మనకి బ్యాకప్ అనేది ఇట్లా స్టేట్మెంట్ ద్వారా రావడం జరిగింది. సపోజ్ నేను ఇది డిలీట్ చేస్తాను. నెక్స్ట్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఈజ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు యూస్ దీస్ పారామీటర్స్ అండ్ సింప్లీ ఐఎమ్ సెట్టింగ్ లైక్ దిస్. వచ్చేసిందా? అంటే ఆ మీడియా నేము, ఆ మీడియా డిస్క్రిప్షన్ అదే పెట్టుకునేది, ఏదో ఒకటి. బ్యాకప్ అయితే మనకి యాజ్ ఇట్ ఈస్గా రావడం జరిగింది. మనకి బ్యాకప్ డీటెయిల్స్ అంటే ఇవన్నీ కూడా లాగ్ ఫైల్స్లో స్టోర్ అయ్యి ఉంటాయి కాబట్టి ఆ ఏంటి మనం దేనికి తీసాము అని మనకు గుర్తుండేదానికి ఇవన్నీ కూడా మీడియా నేమ్ అవి పెట్టుకోవడం జరుగుతుంది. ఓకే, మరి ఇక్కడ ఫుల్ బ్యాకప్ టు మల్టిపుల్ ఫైల్స్ అంటే ఫైల్ పెద్దదిగా ఉన్నప్పుడు మనం డిఫరెంట్ ఫైల్స్లోకి ఈ విధంగా ఇచ్చుకోవచ్చు. సో మరి మామూలుగా మనం SQL సర్వర్లో ఐడు సాఫ్ట్ టాస్క్స్ బ్యాకప్ అంటాను. బ్యాకప్ టు ఒక సింగిల్ ఫైల్ అనేది మనం ఇస్తూ ఉన్నాం. అట్లా కాకుండా మల్టిపుల్ ఫైల్స్ కూడా మనం
సారీ మల్టిపుల్ ఫైల్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. సో అదే మనకి క్లారిటీ వచ్చేది అంటే యాడ్ అని వన్ మోర్ ఫైల్ ఐ కెన్ యాడ్, అండ్ అలా కాకుండా మన స్టేట్మెంట్ ద్వారా క్లియర్గా మల్టిపుల్ ఫైల్స్లోకి ఎలా బ్యాకప్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ బ్యాకప్ ఎడూసాఫ్ట్ 2 డిఫరెంట్ ఫైల్స్ ఎడూసాఫ్ట్ 1, 2, 3, 4 అని డిఫరెంట్ ఫైల్స్ ఇవ్వడం జరిగింది. సో నేను దీన్ని ఒరిజినల్ దాన్ని రిమూవ్ చేస్తాను. సో ఇక్కడ దాని నేమ్ ఏదో ఎడూసాఫ్ట్ ఫుల్ బ్యాకప్ అని ఇచ్చాం, అండ్ స్టాట్స్ 5 మినిట్స్కి ఒకసారి, ఈ స్టాట్స్ ఇక్కడ 5 సెకండ్ ఒకసారి చూడండి, 5% ప్రాసెస్డ్, 10% పర్సంటేజ్ ప్రకారం 5 అని ఇచ్చాం కాబట్టి మనం 5% ఇక్కడ ఆ యొక్క డేటా అనేది స్టాటిస్టిక్స్ ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. ఇది ఇవ్వలేదంటే ఫైనల్ రిజల్టే మనకి వస్తుంది. సో ఈ ఆప్షన్స్ అన్నీ మన అవసరాన్ని బట్టి మనం పెట్టుకోవచ్చు. ఎనీవే ఇప్పుడు సేమ్ బ్యాకప్ 4 ఫైల్స్లో స్టోర్ అయింది, స్ప్లిట్ అయింది చూడండి ఇలా 1394 KB ఫస్ట్ దానికి, తర్వాత మిగతా దానికి 332 332 ఇట్లా 1332 ఇట్లా KB స్ప్లిట్ కావడం జరిగింది. ఇట్లా మనం మల్టిపుల్ ఫైల్స్లోకి బ్యాకప్ అనేది ఫుల్ బ్యాకప్ అనేది తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ మిర్రర్ కాపీ, మిర్రర్ కాపీ అంటే దీనికి మనం అంటే ఒరిజినల్ ఫైల్ అట్లానే ఉంచుతూ అనదర్ కాపీని తీసుకోవడమే మిర్రర్ కాపీ. సో లైక్ ఇక్కడేమో స్ప్లిట్ చేసాం, బట్ ఇక్కడ స్ప్లిట్ చేయకుండా ఒక మిర్రర్ కాపీని ఎలా తీసుకోవాలి, లైక్ నేను ఇవి డిలీట్ చేస్తున్నాను. సో ఒరిజినల్ కాపీతో పాటు ఇంకొక డూప్లికేట్ కాపీ అన్నమాట. మిర్రర్ అని ఇచ్చాం అంటే దీంట్లో ఏముంటుందో దీంట్లో కూడా అదే ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే 2 కూడా సేమ్ ఫైల్స్ ఉన్నాయి. అంటే లైక్ మీరు ఫుల్ బ్యాకప్ తీసుకుంటున్నారు, ఒకటి లోకల్ హార్డ్ డిస్క్లో కావాలి, ఇంకొకటి ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లో కావాలి అనుకుందాం. అట్ ఎ టైం 2 కూడా మీకు ఫుల్ బ్యాకప్, ఇక్కడ ఒక కాపీ వెళ్ళితే అక్కడ ఒక కాపీ వెళ్ళింది. బట్ నేను ఇక్కడ లొకేషన్ సేమ్ ఒకే లొకేషన్ ఇచ్చాను కాబట్టి మనకి ఆ మిర్రర్ కాపీ వల్ల పెద్ద యూజ్ ఏమీ లేదు. బట్ ఇక్కడ ఇంకొకటి ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ వేరే డ్రైవ్ ఏదో పెట్టి దాంట్లో సపోజ్ F:: సంథింగ్ ఇట్లా పెట్టి ఆ పర్టికులర్ లొకేషన్లో మీరు ఈ మిర్రర్ కాపీని స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీకు డిఫరెన్షియల్ బ్యాకప్. డిఫరెన్షియల్ బ్యాకప్ అనేది ఫుల్ బ్యాకప్ తీసుకున్న తర్వాత మనం వాడే బ్యాకప్పే డిఫరెన్షియల్ బ్యాకప్. అంటే నేను చెప్పాను ఇంతకు ముందర ఫుల్ బ్యాకప్ అనేది వీక్లీ వన్స్ తీసుకుంటాం. మరి వీక్లీ వన్స్ తీసుకుంటే ఏదో ఒక మధ్యలో ఒకరోజు మీకు ఈ డేటా అనేది అంటే మొత్తం సిస్టమ్ కరప్ట్ అయింది, మరి ఆ కరప్ట్ అయిన డేటా ఫుల్ బ్యాకప్లో ఉండదు కదా. ఎందుకు మీరు వీక్లీ సండే సండే సాటర్డే సాటర్డే నైట్ ఎప్పుడో తీసుకుంటున్నారు ఫుల్ బ్యాకప్, ఎందుకంటే సిస్టమ్ని డిస్టర్బ్ చేయకూడదని. మరి మధ్యలో సిస్టమ్ కరప్ట్ అయిపోతే ఆ డేటా మొత్తం పోతుంది. మరి అందుకనే డిఫరెన్షియల్ బ్యాకప్ అనేది డైలీ తీసుకోవడం జరుగుతుంది. డిఫరెన్షియల్ బ్యాకప్ విల్ నాట్ బ్యాకప్ ది ఎంటైర్ డేటాబేస్, ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ది లాస్ట్ ఫుల్ బ్యాకప్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పొజిషన్లో మనం ఫుల్ బ్యాకప్ తీసుకున్నాం ఈ వీక్, మరి డిఫరెన్షియల్ బ్యాకప్ అనేది డైలీ తీసుకుంటూ ఉంటాం. మరి ఈ ఫుల్ బ్యాకప్ తర్వాత నుంచి కంటిన్యూషన్, దానికి కంటిన్యూషనే డిఫరెన్షియల్ బ్యాకప్ అని అంటాం.
అండ్ ఈ డిఫరెన్షియల్ బ్యాకప్స్ డైలీ తీసుకుంటూ ఉంటారు, మళ్ళీ ఫుల్ బ్యాకప్ తీసుకుంటారు. ఆ ఫుల్ బ్యాకప్కి కంటిన్యూషనే మళ్ళీ డిఫరెన్షియల్ బ్యాకప్ కంటిన్యూషన్ ఇట్లా వస్తూ ఉంటుంది. సో అంటే ఫుల్ బ్యాకప్ సంథింగ్ ఐడి వన్ అనుకుంటే, డిఫరెన్షియల్ బ్యాకప్లో ఈ వన్ దానికి కంటిన్యూషన్ టూ మొత్తం కూడా, అంటే దీనికి కంటిన్యూషను ఇట్లా టూ అనేది ఉంటుంది. అంటే కంప్లీట్గా ఆ డేట్ నుంచి ఫుల్ బ్యాకప్ నుంచి ఈ డిఫరెన్షియల్ బ్యాకప్ తీసుకున్న, సపోజ్ ట్యూస్డే తీసుకున్నారు, సో ఎంటైర్ ట్యూస్డే వరకు మీకు డేటా సేఫ్గా ఉన్నట్లే అర్థం అన్నమాట. అండ్ మళ్ళీ ఫుల్ బ్యాకప్ నెక్స్ట్ వీక్ తీసుకుంటారు, మళ్ళీ డిఫరెన్షియల్ బ్యాకప్లు డైలీ తీసుకుంటూ ఉంటారు. సో డిఫరెన్షియల్ బ్యాకప్ ఈజ్ నథింగ్ బట్ ద కంటిన్యూషన్ ఫర్ ది లాస్ట్ ఫుల్ బ్యాకప్. సో దానికి అటాచ్మెంట్ అనేది ఉంటుంది అన్నమాట. మరి ఈ డిఫరెన్షియల్ బ్యాకప్ని మనం ఫర్ ఎగ్జాంపుల్, అంటే డిఫరెన్షియల్ బ్యాకప్ తీసుకోవాలి అంటే కంపల్సరీగా ఫుల్ బ్యాకప్ అనేది ఫస్ట్ తీసుకునే ఉండాలి, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఫస్ట్ నేనేం చేస్తున్నానంటే బ్యాకప్, సో ఆల్రెడీ ఫైల్స్ ఏమైనా ఉన్నాయా ఇక్కడ, ఇవి తీసుకున్నాను, ఇవి డిలీట్ చేస్తాను, లేదంటే ఆల్రెడీ ఫుల్ బ్యాకప్ ఉంది అనుకుందాం, లేదంటే డిలీట్ చేసి ఫస్ట్ నుంచి మళ్ళీ వస్తాను. ఫస్ట్ ఏం చేస్తాను, ఫుల్ బ్యాకప్ తీసుకుంటాను, రిమూవ్. సో ఇక్కడ యాడ్, సో మై లొకేషన్ ఈజ్ డి డ్రైవ్లో ఎస్క్యూఎల్ సర్వర్ బ్యాకప్, ఇక్కడ యుడు సాఫ్ట్ అండర్స్కోర్ ఫుల్ అని full.bak ఫైల్. ఓకే, సో ఫుల్ బ్యాకప్ ఫస్ట్ తీసేసుకున్నాం, సో ఫుల్ బ్యాకప్ ఇక్కడ వచ్చేసింది. నెక్స్ట్ డే నేనేం చేస్తాను, ఇప్పుడు మళ్ళీ ఎడు సాఫ్ట్, దానికి కంటిన్యూషన్ బ్యాకప్. ఇప్పుడు అంటే కొన్ని ఆ ఎడు సాఫ్ట్లో కొన్ని ఫైల్స్ తీసేసాం, ఇంకేదో చేసాం అనుకుందాం, అంటే కొన్ని ఫైల్స్ కొన్ని రికార్డ్స్ అవన్నీ తీసాము, లేదంటే కొత్త టేబుల్స్ క్రియేట్ చేసాము, ఇట్లాంటివి చాలా యాక్షన్స్ చేసాము. ఆ తర్వాత మీరు తీసుకునేదే డిఫరెన్షియల్ బ్యాకప్. ఈ డిఫరెన్షియల్ బ్యాకప్ అనేది మళ్ళీ ఇక్కడ రిమూవ్ చేస్తున్నాను, యాడ్ నా లొకేషన్లో SQL సర్వర్ బ్యాకప్ ఎడు సాఫ్ట్ డిఫ్ డాట్ బిఏకే ఫైల్ ఇది కూడా. ఓకే, సో ఇది ఈ విధంగా చేస్తాం. లేదు అనుకుంటే మనం స్టేట్మెంట్ ద్వారా అయితే ఇలా ఇవ్వాలి. సో ఓకే, డిఫరెన్షియల్ బ్యాకప్ ఓకే అంటాం. రైట్, ఇప్పుడు అక్కడ వెళ్ళి చూడండి, డిఫరెన్షియల్ బ్యాకప్ సైజ్ చూడండి, ఫుల్ బ్యాకప్ సైజ్ చూడండి, దీనికి కంటిన్యూషన్ ఇదన్నమాట. ఓకే, ఇట్లా నెంబర్ ఆఫ్ డిఫరెన్షియల్ బ్యాకప్స్ డైలీ మనం తీసుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ డిఫరెన్షియల్ బ్యాకప్ని నేను స్టేట్మెంట్ ద్వారా తీసుకోవాలి అనుకుంటాను. సో ఈ డిఫ్ బ్యాకప్ ఇలా రిమూవ్ చేస్తున్నాను, ఆల్రెడీ మనకి ఫుల్ బ్యాకప్ అనేది ఉంది. మరి ఈ డిఫరెన్షియల్ బ్యాకప్ నేను ఇలా స్టేట్మెంట్ ద్వారా తీసుకుంటాను. సో డిఫరెన్షియల్ బ్యాకప్ ఇలా అన్నమాట, సో ఎడు సాఫ్ట్ డేటాబేస్కి ఎడు సాఫ్ట్ అండర్స్కోర్ డిఫ్ డాట్ బిఏకే విత్ డిఫరెన్షియల్ అని ఇక్కడ ఇవ్వాలి. ఫుల్ బ్యాకప్కి అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇక్కడ విత్ డిఫరెన్షియల్ అని ఇస్తాం. సో ఇట్లా మీకు ఈ బ్యాకప్
అనేది డిఫరెన్షియల్ బ్యాకప్ అనేది జరుగుతుంది. సేమ్ థింగ్ మనం ఇంతకు ముందర ఏం చేసామో అదే ఇక్కడ మనకి డిఫరెన్షియల్ బ్యాకప్గా రావడం జరిగింది. చూడండి, ఓకే, ఇట్లా కంటిన్యూషన్గా డైలీ మనం డిఫరెన్షియల్ బ్యాకప్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఓకే, మరి నెక్స్ట్ ఏంటంటే మనకి ట్రాన్సాక్షన్ లాగ్ బ్యాకప్. మరి డైలీ మనం డిఫరెన్షియల్ బ్యాకప్ తీసుకుంటూ ఉన్నాం, కానీ ఇక్కడ డైలీ మార్నింగ్ నుంచి అంటే 24 అవర్స్ ట్రాన్సాక్షన్స్ జరుగుతూనే ఉన్నాయి. అంటే కొన్ని రికార్డ్స్ ఇన్సర్ట్ అవుతూ ఉన్నాయి, కొన్ని రికార్డ్స్ దాంట్లో ఆ టేబుల్స్లో మనకి ట్రాన్సాక్షన్స్ డిలీట్ అవుతున్నాయి, ఇన్సర్ట్ అవుతున్నాయి, అప్డేట్ అవుతున్నాయి. మరి ఇలాంటప్పుడు కంటిన్యూషన్గా వర్క్ ఇట్లా జరుగుతూ ఉన్నప్పుడు మీరు డైలీ ఎప్పుడో డైలీ ఒక 10 o'clock ఎప్పుడో డిఫరెన్షియల్ బ్యాకప్ తీసుకుంటారు. మధ్యలో పోతే మళ్ళీ ఏంటి, మధ్యలో సిస్టమ్ కరప్ట్ అయింది, మరి చేసిన ట్రాన్సాక్షన్స్ అన్నీ పోతాయి. అందుకనే మనం టీఆర్ఎన్ ఫైల్స్లో మధ్యలో అంటే ఫుల్ బ్యాకప్ తీసుకుంటాం, మధ్యలో డిఫరెన్షియల్ బ్యాకప్స్ ఉంటాయి, ఆ తర్వాత కంటిన్యూషన్గా ఎవ్రీ అవర్కి ఒకసారో లేదంటే ఎవ్రీ 15 మినిట్స్కి ఒకసారో మనం డిఫరెంట్ ట్రాన్సాక్షన్ లాగ్ బ్యాకప్స్ అనేటివి మనం తీసుకోవడం జరుగుతుంది. మరి అప్పుడు మనకి డేటా ఎప్పటికప్పుడు ఫీల్ అవుతుందన్నమాట. సో చూడండి, ఏ ట్రాన్సాక్షన్ లాగ్ బ్యాకప్ కంటైన్స్ ఆల్ చేంజెస్ మేడ్ టు ద డేటాబేస్. ఇట్ ఈస్ రిక్వైర్డ్ వెన్ యూ యూజ్ ద ఫుల్ బ్యాకప్ ఆర్ బల్క్ లాగ్ రికవరీ మోడల్ బికాస్ దే నీడ్ టు ట్రంకేట్ ద లాగ్. సో ఏవైతే ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయో అప్పుడు మీకు ఈ ఫుల్ బ్యాకప్ అండ్ దీని డిఫరెన్షియల్ బ్యాకప్ తర్వాత మనం ట్రాన్సాక్షన్ లాగ్ బ్యాకప్ తీసుకోవాలి. దీనికి రికవరీ మోడల్ ఫుల్ కానీ బల్క్ లాగ్డ్ కానీ ఉండాలి అని చెప్పి ఇక్కడ చెప్తోంది. సో మరి ఇక్కడ మనకి ట్రాన్సాక్షన్ లాగ్ బ్యాకప్ ఎవ్రీ 15 మినిట్స్కి ఒకసారి మనం తీసుకుందాం అనుకుందాం. సో నేను ఇక్కడ టాస్క్లోకి వెళ్ళి మళ్ళీ బ్యాకప్లోకి వెళ్తాను. బ్యాకప్లోకి వెళ్ళి ఇక్కడ ఫుల్ రికవరీ మోడల్ ఉంది, అది మెయిన్ థింగ్, అండ్ ట్రాన్సాక్షన్ లాగ్ బ్యాకప్. సో దీన్ని బ్యాకప్ ఫైల్ బీఏకే ఉండదు, టీఆర్ఎన్ ఫైల్గా ఉంటుంది. కాబట్టి యాడ్ మన లొకేషన్లో ఈ ట్రాన్సాక్షన్ లాగ్ బ్యాకప్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఎక్స్టెన్షన్ మస్ట్ బి టీఆర్ఎన్. సో ఇక్కడ చూడండి, బీఏకే కానీ టీఆర్ఎన్ కానీ. సో ఎడు సాఫ్ట్ .trn ఫైల్. ఓకే ఓకే, మీరు ఇక్కడ కాల్ చుట్టే నేము మార్చుకోండి, లైక్ రిమూవ్ చేసి యాడ్ ఇక్కడ డి డ్రైవ్లో SQL సర్వర్ బ్యాకప్స్ దాంట్లో ఎడుసాఫ్ట్ ట్రాన్స్ లాగ్ .trn అని ఇస్తున్నాను. ఓకే ఓకే, సో ఇక్కడికి వెళ్ళి మీరు చూసినట్లయితే ఇది ట్రాన్సాక్షన్ లాగ్ బ్యాకప్. ఈ ట్రాన్స్ లాగ్ బ్యాకప్ ఇక్కడ చూడొచ్చు బీఏకే ఫైలు, బట్ ఈ దీనికంటే ఎక్కువ వచ్చింది. మళ్ళీ ట్రాన్సాక్షన్ లాగ్ ఇచ్చామనుకోండి, మళ్ళీ దానికంటే తక్కువ అంటే ఇంత సైజు అనేది ఉండదు, చాలా తక్కువే వస్తూ ఉంటుంది రెగ్యులర్గా తీసుకుంటే. ఫస్ట్ టైం ఇలా తీసుకున్నాం కాబట్టి ఇలా రావడం జరిగింది. అంటే ఇప్పటి వరకు మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ మొత్తం ఎవ్రీ 10 మినిట్స్ 15 మినిట్స్ అవన్నీ కూడా మీరు పెట్టుకోవచ్చు. సో దీనికి మనం ట్రాన్సాక్షన్ లాగ్ బ్యాకప్కి ఇట్లా ఇస్తాం, స్టేట్మెంట్ ద్వారా అయితే ఎడ్యూస్ ఆఫ్ లాగ్ .trn అని ఇచ్చి విత్ మీడియా నేమ్ సంథింగ్ ఇవి కావాల్సి ఉంటే ఇచ్చుకోవచ్చు, లేదంటే మొత్తానికి ఫైల్ నేమ్ ఇక్కడ టీఆర్ఎన్ అని
ఇవ్వాలి. సో మొత్తం ఇక్కడ ఈ పిక్చర్లో మనం చూసినట్లయితే ఇక్కడ ఇదేం చెప్తుందంటే వీక్లీ ఫుల్ బ్యాకప్ తీసుకోండి. సపోజ్ ఇక్కడ ఈ ఫుల్ బ్యాకప్ ఇంత జీబీ వస్తుంది, మరి మధ్యలో ఎవ్రీ డే మనం ఏం చేస్తున్నాం, డిఫరెన్షియల్ బ్యాకప్ అనేది తీసుకుంటున్నాం. డిఫరెన్షియల్ బ్యాకప్ తీసుకునేటప్పుడు ఇలా ఉంటుంది, హవర్లీ మనం టీ లాగ్ బ్యాకప్ తీసుకుంటున్నాం. ఎవ్రీ డిఫరెన్షియల్ బ్యాకప్కి మధ్యలో మనం హవర్లీ కావచ్చు, ఇన్ని మినిట్స్ కని కావచ్చు, యాజ్ పర్ ది డేటాబేస్ వాల్యూ మనకి ఈ టీ లాగ్ బ్యాకప్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ ట్రైల్ లాగ్ బ్యాకప్స్ అని ఉంటాయి. ఈ ట్రైల్ లాగ్ బ్యాకప్స్ ఏంటంటే మీరు ఒకవేళ ఈ డేటాబేస్ మొత్తం కరప్ట్ అయిపోయింది అంటే, ఇప్పుడు 15 మినిట్స్కి ఒకసారి ఏం చేస్తున్నారు, ట్రాన్సాక్షన్ లాగ్ బ్యాకప్ తీసుకుంటున్నారు. మరి ట్రైల్ లాగ్ బ్యాకప్ ఎట్లా ఉండిద్ది అంటే, మీ డేటాబేస్ కరప్ట్ అయింది, కరప్ట్ అయిన తర్వాత మీరు అంటే ఆ 15 మినిట్స్లో కూడా ఒక 1 మినిట్లో మీరు డేటాని మిస్ కావచ్చు. ఆ మిస్ అయిన డేటాని కూడా విత్ ఎర్రర్స్తో కూడా, అంటే ఇక్కడ చూడండి, ఇది మీకు ఇక్కడ లిస్ట్లో మీకు కనిపించదు ట్రైల్ లాగ్ బ్యాకప్. ఇక్కడ టాస్క్లోకి వెళ్తే ఇక్కడ మీకు అవి బ్యాకప్స్లో కనిపించదు, ఎందుకంటే ఇది ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయిపోయిన తర్వాత మనం తీసుకునేదే ట్రైల్ లాగ్ బ్యాకప్. సో ఇక్కడ లాగ్ అనేసి ఇస్తాం ఫైలు. ఈ ట్రైల్ లాగ్ బ్యాకప్ అనేది ఎప్పుడు ఈ డేటాబేస్ ఫెయిల్యూర్ అయిపోయింది అన్నప్పుడు, దిస్ ఈజ్ యాన్ ఇంటర్మీడియట్ స్టెప్ దట్ వీ నీడ్ టు టేక్ బిఫోర్ ద స్టార్ట్ రీస్టోరేషన్. అంటే మీకు సిస్టమ్ ఫెయిల్యూర్ అయిపోయింది, సిస్టమ్ ఫెయిల్యూర్ అయిపోయిన తర్వాత మీరు రీస్టోర్ చేయాలి, ఆల్రెడీ మీకు బ్యాకప్స్ ఉన్నాయి, మరి బ్యాకప్స్ ఉన్నాయి, లాస్ట్ మినిట్లో మీరు ఆ యొక్క డేటాని లాస్ అయ్యారు, అలాంటి సిచ్యువేషన్లో ఫస్ట్ మీరు ట్రైల్ లాగ్ బ్యాకప్ తీసుకొని ఇట్లా లాగ్ ఫైల్లో, ఆ తర్వాత విత్ కంటిన్యూ ఆఫ్టర్ ఎర్రర్స్. అంటే మరి ఒకవేళ ఎర్రర్స్ జనరేట్ చేసినా కానీ ట్రైల్ లాగ్ బ్యాకప్ తీసుకుంటారు. సో ఇది తీసుకున్న తర్వాత మీకు రీస్టోరేషన్ ప్రాసెస్ అనేది మొదలు పెట్టడం జరుగుతుంది. ముందరగానే రీస్టోర్ అనేది చేయరు, ఎందుకంటే బ్యాకప్స్ ఉన్నాయి కదా అని రీస్టోర్ చేస్తే లాస్ట్ మినిట్లో జరిగిన ట్రాన్సాక్షన్స్ పోతాయి. ఆ లాగ్ ఫైల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా దీంట్లో మనం ట్రైల్ లాగ్ బ్యాకప్లో మనం ప్లేస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇట్లా మీకు ఈ డిఫరెంట్ బ్యాకప్స్ అనేటివి మనం తీసుకోవడం జరుగుతుంది. ఓకే, మరి ఇవన్నీ కూడా నేను పంపిస్తాను. ఇంకా మనకి కాపీ ఓన్లీ బ్యాకప్ అండ్ అదర్ బ్యాకప్స్, ఫైల్ గ్రూప్ బ్యాకప్స్ అండ్ ఇవి కాపీ ఓన్లీ అండ్ పార్షియల్ బ్యాకప్స్, ఫైల్ అండ్ ఫైల్ గ్రూప్ బ్యాకప్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఓకే, మరి ఈ ఆప్షన్స్ అన్నీ కూడా లాస్ట్లో ఈ మనం ఏదైతే యూజ్ చేసామో, యూనిట్ టైం యూజ్ చేస్తాం, యూనిట్ యూ దేనికి యూజ్ చేసాం, స్కిప్ యూజ్ చేసాం, దేనికి యూజ్ చేసాం, ఇవన్నీ కూడా ఆప్షన్స్ లాస్ట్లో మీకు ఈ నోట్స్లో ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ బ్యాకప్స్ ఏవైతే ఉన్నాయో అవి రేపు క్లాస్లో కంటిన్యూ చేద్దాం. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మనం ఎన్ని టైప్స్ బ్యాకప్స్ చేస్తే మనకి డేటా ఎక్కువ అవుతుందా, అంటే స్టోరేజ్ స్పేస్ ఏమండి మనకి డేటా బ్యాకప్స్ డిఫరెంట్ టైప్స్ చేస్తుంటాం కదా, మనకి అలా ఫైల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతుంటాయి, సో స్పేస్ ఎక్కువ నీడ్ ఉంటుందా, ఎట్లా ఉంటుంది? కంపల్సరీగా ఉంటుంది, అంటే అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ చేసుకోవాలి ముందరగానే కంపెనీస్లో, అంటే రియల్ టైంలో ముందరగానే ఇవన్నీ ఎస్టిమేట్ చేస్తారు. బ్యాకప్ అనేది సిస్టంలో మనం పెట్టాం, బ్యాకప్ అనేది సపరేట్గా వేరే మీడియాలో పెడతాం, అంటే సెకండరీ హార్డ్ డిస్క్ కావచ్చు, ఇంకొక పెన్ డ్రైవ్ కావచ్చు, ఇట్లాంటి బ్యాకప్ మీడియాలో పెట్టుకుంటాం, సిస్టంలో స్టోర్ చేయం వాటిని. ఎప్పుడైతే ఫెయిల్యూర్ అయిందో అప్పుడు తీసుకొని వచ్చి అటాచ్ చేస్తాం. ఓకే, అందుకనే మనం డిఫరెంట్ బ్యాకప్స్ అనేటివి తీసుకోవడం జరుగుతుంది.
అవన్నీ స్టోరేజ్ ఎస్టిమేషను ఇవంతా ఎంతెంత కావాలి ఇవంతా కూడా ముందరగానే మనం డేటాబేస్ డిజైనింగ్లోనే మనకి అవగాహన వచ్చేసింది, ఎంత వాల్యూమ్ ఉంది, ఎంత మెమొరీని మనం మెయింటైన్ చేయాలి, ఏంటి ఎవ్రీథింగ్. ఓకే,